హే దొంగా, నా మీద కోపమా? కొడితే కొట్టావు గానీ ఈ డ్రెస్సులో నువ్వు భలే ఉందావు తెలుసా? ఇంకొక మాట మాట్లాడమంటే పళ్ళు రాలు కొడతాను. నా పేరు మంగ కాదు, డింపుల్. డింపులా? పేరు కూడా భలే మార్చుకున్నావే. హలో అంకుల్, ఎవనా? నన్ను అంకుల్ అంటున్నావేంటి? నన్ను పెంకు అనలేదా? సరే, నువ్వు ఏ పేరైనా మార్చుకో, నాకేం అభ్యంతరం లేదు. ఎంతైనా నువ్వు నా భార్యవు కదా, పద ఇంటికి ఏమైందమ్మా? చూడండి ఏం చేస్తున్నాడు. రా, వాళ్ళు కొవ్వెక్కిద్దా. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఈవిడ నా భార్య. నీ మొహం, ఆవిడ మా ఏరియాలోనే ఉంటుంది, ఆవిడకి ఇంకా పెళ్లే కాలేదు. ఇలాంటి వాళ్ళు ఊరికే వదలకూడదు, నాలుగు తంతే బుద్ధి వస్తుంది. ఇంకా చూస్తారేంటి? కొట్టకండి, ఫస్ట్ టైం కదా, వదిలేసేయండి. ఇలా చూపులేంటర్ బాబు, చంపేసేటట్టున్నారు. ఇంత ఆశ్చర్యంగా ఉందేంటి? మంగా డింపులు ఒకటా వేరువేరా? మంగా మంగా, ఏంటి ఏమిది, ఏం పట్టిందా? నువ్వు ఇక్కడున్నావా? మరి ఎక్కడుంటాను, పక్కింట్లో ఉంటాను. నువ్వు గాని ఇంతకు ముందు గాని ఆఫీస్ సైడ్ గాని వెళ్ళలేదా? నేను గాని ఇంతకు ముందు గాని ఆఫీస్ సైడ్ గాని ఏమీ రాలేదు. పొద్దునే చెప్పాను కదా రాను అని. అంటే నేను చూసి ఆవిడ నువ్వు వేరు వేరు అనమాట. అచ్చు, సేమ్ టు సేమ్, నీలాంటి ఒక అమ్మాయిని చూశాను తెలుసా? ఆహా, ఎంత అందంగా ఉందో. సేమ్ టు సేమ్ నాలాగే? ఓహో, అది నా చెల్లెలే. ఏంటి, నీ చెల్లెలా? నీకు చెల్లుందా? అవును. మరి 70 ఎపిసోడ్లలో ఎప్పుడు చెప్పలేదే? ఆ టాపిక్ రాలేదు, నేను చెప్పలేదు. మరి ఎప్పుడు మీ ఇంటికి రాలేదే? నాకు దానికి అస్సలు పడదు, అందుకే రాదు. చిన్నప్పుడు ఒకే కంచంలో తినేవాళ్ళం, ఒకే సైకిల్ మీద తిరిగేవాళ్ళం, ఒకే స్కూల్లో చదివేవాళ్ళు, ఒకే డ్రెస్ వేసుకునేవాళ్ళు. అవును, కరెక్టే. నీకే తెలుసు. ఎన్ని సినిమాలు చూడలేదమ్మా, తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఏముంది, మా అమ్మ మధ్య గొడవ రావడంతో మా బాబాయ్ దాన్ని తీసుకుని బొంబాయి వెళ్ళిపోయాడు. నన్ను మా అమ్మ పెంచుకుంది. ఓ, స్టోరీ చాలా ఉందే. అవును, దీన్ని టీవీ వాళ్ళకు కూడా వినిపించాలనుకున్నాను. ఎందుకు? సీరియల్ తీస్తారేమోనని. ఏ, వాళ్ళు ప్రశాంతంగా ఉంటాం, మీకు ఇష్టం లేదా? సర్లే, మీ విషయాలు నాకెందుకు గానీ, తర్వాత ఏం జరిగింది? ఏముంది, నా చెల్లి పర్మనెంట్ గా ఇక్కడ షిఫ్ట్ అయిందని విన్నాను, అది నీకు తగిలిందా? అవునా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమందం ఏమందం. మీకన్నా మీ చెల్లె చాలా అందంగా ఉంది తెలుసా? అలాంటి వాళ్ళని చేసుకోవాల్సింది. ఛా, మిస్ అయిపోయాను. ఆ డ్రెస్సు ఎంత బాగుందో తెలుసా? ఇలాంటి చూసి పడిపోయావనుకో, మీ అడ్రస్ గల్లంత అవుతుంది. జాగ్రత్త, అది అసలు మొండిది. డ్రెస్సే కాదు, బాపు బొమ్మ లాంటి కళ్ళు, మనిషా కొయిరాలా లాంటి ముక్కు, ప్రియమణి లాంటి పెదాలు. టోటల్ గా రాఘవేంద్రరావు గారి సినిమాలో హీరోయిన్లా ఉంటుంది తెలుసా? మీ అందానికి మీ చెల్లె అందానికి చాలా తేడా ఉంది. ఇందాక మా మధ్య చిలిపి గొడవ జరిగింది, ఆ అందాల రాశికి సారీ చెప్పు. డ్రెస్ చేంజ్. ఇదేంటి చేంజ్ అవ్వలేదు? ఓ, నేనే చేసుకోవాలి కదా. రాంబాబు, మళ్ళీ నా చెల్లెని లైన్ లో పెడతావా? అది మొండిదిలే, అంత ఈజీగా పడదు. వీడు దాంతో చచ్చినట్టే. ఇందాక ఇక్కడే కదా కనిపించింది, మనం వెయిట్ చేద్దాం. అదుగు, నా మరదలు వచ్చేస్తుంది, ఎలాగైనా లైన్లోకి దింపాలి. ఉంటాను, బాయ్. హాయ్. ఏ మిస్టర్, మళ్ళీ వచ్చావేంటి? ఇందాక తప్పు నాదే, అందుకే సారీ చెప్దామని వచ్చాను. సారీ అండి.
ఆగలాగి అప్పుడు వెళ్ళిపోతారేంటి మీకు విషయం తెలుసా విషయాలు పాయిజన్లు నేను వాడనండి నేను అన్నది విషయం కాదండి విషయం అన్నాను నాకు తెలియదు మీరు చెప్పేగా తెలిసేది నేను మీకు బంధువును అవుతానండి రా బంధులో ఉన్నారు మీరు నాకు బంధువు ఏంటి ఎమోషన్ ఒకండి రిలేషన్ దెబ్బతింటుంది నేను మీకు దగ్గర బంధువునే అవుతాను అవునా నాకు తెలియకుండా ఇక్కడ బంధువులు ఎవరు ఉన్నారు తాతయ్య వర్ష బాబాయ్ వర్ష లేకపోతే అంకుల్ వర్ష అన్నీ అడిగావు కానీ ఒక్కటి మర్చిపోయావు ఏంటది ఇప్పుడు మీ అక్కగారు మంగ ఉంది కదా ఏంటి మంగ అంటే 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 నువ్వు దాని గురించి చెప్పబోతున్నావా వద్దు అదంటే నాకు ఒళ్ళు మండుతుంది పట్టలేనంత కోపం వస్తుంది అది నాకు కనిపించాలి దానంతా చూస్తాను నాకు అదే కావాలి నిన్ను అడ్డం పెట్టుకుని ఆ మంగ పని చెప్తాను దానికి పెళ్ళైందట కదా దాన్ని కట్టుకున్న దరిద్రుడు ఎవరో తెలియాలి దాని ఊరితో వదిలిపెట్టను నా చేతిలో వాడికి పోయే కాలం వచ్చింది నా ఫస్ట్ టార్గెట్ కూడా వాడే దీనికి నేనేం పాపం చేశాను నన్ను చంపాలనుకుంటుంది మీకు మీ అక్కంటే కోపం గాని పాపం అతనేం చేశాడండి మా అక్కకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ నాకు బద్ద శత్రువులు ఆ అదే మీ అక్కకి వ్యతిరేకంగా ఉంటే నాకు మిత్రులు అవును ఇన్ని అడుగుతున్నారు కదా ఇంతకీ మీరెవరు మీ అక్కని పెళ్లి చేసుకున్న బావని ఆ కోపడకండి మీ అక్క అంటే నాకు అస్సలు పడదు మీలాగే నాకు తన మొహం చూడాలంటే చిరాకు నేను కూడా మీ పార్టీనే అవునా అవునండి మీకు తనకి చాలా పోలికండి మీ అక్క కంటే మీరే చాలా అందంగా ఉంటారు మీరన్నట్టు తనకి ఒళ్ళంతా కొవ్వు మీ అక్కని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నరకం అనిపిస్తున్నానండి అయ్యో అవునా దాని బుద్ధి అంత మీరు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి దాని అంతా చూస్తాను అయ్యో వద్దండి వాడు మళ్ళీ అమ్మాయి నేర్పిస్తున్నాడు పదండి అవును వాడు మళ్ళీ వచ్చాడు పదండి వాడిని కుమ్మేద్దాం పదండి పదండి నువ్వు ఇందాక ఎవరో తెలియదన్నావు ఇప్పుడేమో బావ అంటున్నావు ఇలాంటి ఆడవాళ్ళని అసలు నమ్మకూడదు దెబ్బలు బాగా తగిలాయా మీ అక్క పెట్టే టార్చర్ కంటే ఈ దెబ్బలు పెద్ద లెక్కేం కాదులేండి పదండి దాన్ని అంత చూస్తాను మీకు అభ్యంతరం లేకపోతే ఈ చెయ్యి మీ భుజం మీద వేసుకోవచ్చా కూర్చోండి ఎవరు సార్ ఇవిడ రంభా ఊర్వశీ మేనకని రుబ్బు రోల్లో వేసి రుబ్బి తీసినట్టు ఇంత అందంగా ఉన్నారు నువ్వు అన్న దాంట్లో వేస్తే వాళ్ళెవరు బతకర్రా మంగలకు ఒక అమ్మాయి ఉందని చెప్పానే ఈవిడే ఈవిడే మంగ చెల్లెలు పేరు డింపుల్ అంటే చిన్నమన్న మాట పదండి లోపలికి వెళ్దాం ఎక్కడది ఎక్కడది ఎక్కడ కనిపించదండి అదిగో మీ అక్క పోసినట్టు లోపల ఉన్నట్టుంది పట్టుకో ఈరోజు నా చేతిలో చచ్చింది అది నువ్వు అక్కడే ఉండు బావా దాని అంత చూస్తాను బాగుంది ఈ రోజు మంగకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది ఈ దెబ్బతో నిన్ను వదిలించుకుని నీ చెల్లెల్ని ట్రాప్ లో పెడతా స్టార్ట్ అవుతుంది ఎంత పొగర నీకు అక్కడ కూడా చూడకుండా నన్నే కొడతావా నువ్వు నాశనం అయిపోతావే నీ బెండు తీస్తాను అంటే నువ్వే దాన్ని తీసుకొచ్చావా చెప్తాను దాని పని ఇప్పుడు చెప్తాను దాని పని చూసావా ఇంత మంచి మనిషిని ఎలా టార్చర్ పెట్టబుద్ధి వస్తుందా నీకు
నిన్నూరికి వదిలి పట్టను, నీ అంత చూస్తాను వాడా. బాలరాజు సార్ ఇలారా చూసావా వాళ్ళిద్దరి మధ్య ఎలా చిచ్చు పెట్టాను సార్ వాళ్ళిద్దరూ గొడవ పడే వరకు బానే ఉంది కానీ వాళ్ళిద్దరూ ఒకేసారి బయటికి రావట్లేదు ఎందుకు ఒక్కొక్కరు ఎందుకు బయటకు వస్తున్నారు రే వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదరా అందుకే ఇద్దరు ఒకేసారి బయట పడరు అయినా ఇద్దరు వేరు వేరు డ్రెస్సులో ఉన్నారు కదరా అవును మరి ఎందుకురా డౌట్ ఇది శాంపిల్ మాత్రమే ఇంకోసారి అతను ఏమైనా అన్నావు అనుకో నీకు మామూలుగా ఉండదు నీ పద్ధతి మార్చుకో ఓకేనా రాంబాబు డబుల్ ఓకే మీ అక్క తిక్క కుదిరింది చాలా థ్యాంక్స్ అండి ఇంకా చచ్చినా నాకు ఎదురు తిరగదు ఇఫ్ యు డోంట్ మైండ్ ఆ మెయిన్ రోడ్ వరకు నన్ను డ్రాప్ చేయగలరా నేనా ఫోన్ నేను డ్రాప్ చేయనా వీడు ఎవడు అవునరా ఎవడరా నువ్వు సార్ నేను మీ వాచ్మెన్ ని అవునవును వీడు మా వాచ్మెన్ అప్పుడప్పుడు కొంచెం ఎక్స్ట్రాల్ చేస్తుంటాడు మీరు రండి ఏంటో అంత గందరగోళంగా ఉంది ఇక్కడ ఆపండి ఇక్కడ అండి మంగని కొట్టి బాగా బుద్ధి చెప్పారు ఇంకది మీ జోలికి రాదు ఇంటికి వచ్చాక మీకే మర్యాద చేయలేకపోయాను అలా వెళ్ళి స్నాక్స్ తిందామా సారీ అండి నాకు ఇంట్రెస్ట్ లేదు అదిగో చూడండి అమ్మో అమ్మో చూసారా ఇంట్లోనేమో ఇద్దరు దెబ్బలాడుకుంటారు బయటేమో ఎంత క్లోజ్ కున్నారో చూడు ఆ మంగ డ్రెస్ చూసారా ఎలా ఉందో ఎప్పుడు శారీతో ఉండేది ఇప్పుడేమో మోడర్న్ వస్తుంది నాన్నని తన మాయలో పడేయాలని చూస్తుంది అట్లీస్ట్ ఐస్ క్రీమ్ అయినా తినండి అబ్బా మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ అండి సరే తీసుకురండి అబ్బో ఎండ ఎక్కువగా ఉంది మీరు ఇల్లాల కూర్చోండి నేను తీసుకొస్తాను ఓకే ఏంటలా చూస్తున్నారు ఓ అడుక్కునే పిల్లలా చేంజ్ లేదమ్మా అసలు ఇక్కడ పిలుస్తుంటే అక్కడ చూడు మంగా నువ్వు మోడర్న్ డ్రెస్లు వేసుకొని మా నాన్నని నీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నావేమో అది నీ వల్ల కాదు రాంబాబు పిల్లలా చూడు బాబు నన్ను మంగా అనుకుంటున్నారేమో నా పేరు డింపుల్ అబ్బో ఇది మనల్ని పిచ్చోళ్ళం చేయాలని చూస్తుంది ఉతకండ్రా నేను మగలు కాదు అంటే వినిపించుకోరేంటి మీకేమైనా పిచ్చి పట్టిందా పిల్లలు కాబట్టి ఊరుకుంటున్నాను లేకపోతే ఏం చేద్దు చూడు ఇంకోసారి మా నాన్నతో తిరగడం చూసాము మూతి ములకడ పచ్చడైపోయింది జాగ్రత్త బీ కేర్ఫుల్ కమాన్ ఏంటి అలా చూస్తున్నారు ఓ ఈ ఐస్ క్రీమ్ తీసుకొచ్చానా వెళ్ళి కప్ ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అది కాదు మరేంటండి తీసుకోండి కరిగిపోతుంది నాకు ఇక్కడ కాలుతుంది కాలుతోందా నీళ్ళలోనే కదా కూర్చోమన్నాను కింద నిప్పులు కూడా ఏం లేవే
కింద కాదు నీ పిల్లలు వచ్చి నా నెత్తిని పోశారు ఏంటి నా పిల్లలు వచ్చారా ఏమన్నారు ఆ మంగ అనుకుని నన్ను తిట్టకూడదని తిట్టి తిట్టి కొట్టి మరీ వెళ్ళారు నేను చాలా హర్ట్ అయ్యాను సారీ అండి చూసారా మంగ మీద పిల్లలు కూడా ఎంత కోపంగా ఉందో వాళ్ళ గురించి మర్చిపోండి ఏమనుకోవద్దు ఇది తీసుకోండి అదంతా నా సరస్సు వాళ్ళు నన్ను కొట్టారు మీరు నాతో మాట్లాడకూడదు అయ్యో పిల్లలు అన్నది మనసులో పెట్టుకోకండి వాళ్ళ తరఫున నేను సారీ చెప్తున్నాను సారీ అండి మీరు కాదు వాళ్ళు చెప్పాలి అంతవరకు మీరు నాతో మాట్లాడొద్దు అది కాదండి డింపుల్ గారు డింపుల్ గారు డింపుల్ గారు ఒరేయ్ ఎంత పని చేశారా పిల్లలారా ఎక్కడో తేడా ఉందే ఒకరేమో చీరతో ఉంటారు ఇంకొకరు మోడల్ డ్రెస్ లో ఉంటారు ఒకరు బయటకు వస్తారు ఒకరు లోపలే ఉంటారు కానీ ఇద్దరు మాత్రం పక్క పక్కనే ఉండరు అసలు ఇద్దరు ఒక్కరా కాదా నాకెందుకో అనుమానంగా ఉంది శారీ కట్టుకున్న మంగారు లోపలే ఉన్నారు కాబట్టి ఆవిడ బయటకు వస్తే గాని నా అనుమానం తీరదు అంతవరకు ఇక్కడే ఇక్కడే కూర్చుంటా గుంట నక్కలగా ఇప్పుడు హాల్లోనే కూర్చున్నాడు ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళను ఏంటా సౌండ్ ఎవరక్కడ మంగా ఈ గెటప్ లో అదిరిపోయావే కొత్తిలా ఉన్నావు అందుకే ఆ రాంబాబు ఫ్లాట్ అయిపోయాడు రాంబాబు నాతో ఆడుకుంటావా అందుకే ఈ గెటప్ తో నీ తిక్క కుదురుస్తాను నేను మంగ చెల్లెననుకుని తెగ మురిసిపోతున్నాడు ఈ డింపుల్ అంటే ఏంటో చూపిస్తాను అలాగే ఈ మంగ గొప్పతనం ఏంటో తెలిసేలా చేస్తాను డ్రెస్ చేంజ్ క్యారెక్టర్ చేంజ్ సారు మీరు అన్నది కరెక్ట్ సారు మంగా మీద డిప్పుల్ గారు వేరు వేరు ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసురా మీరేంటి సార్ ఏదో కష్టం వచ్చినట్టు అలా మాట్లాడుతున్నారు అవునరా ఎదుటి వారికి హాని చేస్తే కష్టం రాకుండా అదృష్టం వస్తుందా అయినా ఇందాకే కదా నన్ను కొట్టించి దాంతో సంతోషంగా బయటకు వెళ్ళారు నువ్వు శాపనార్థాలు పెట్టావు కదా అందుకే శనిదేవుడు అడ్డొచ్చాడు సార్ మీ కష్టం అంటే నాకు చెప్పండి సార్ ఆయింట్మెంట్ రాస్తాను కాళ్ళు నొప్పిగా ఉందా రేయ్ ఇది ఆయింట్మెంట్ రాస్తే పోయే నొప్పి కాదురా మరి సారీ చెప్పే పోతుంది ఓ అంతే కదా సారీ 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 మూడు సార్లు సారీ చెప్పాను తగ్గినా సార్ చెప్పాల్సింది నువ్వు కాదురా ఎదవా మా పిల్లలు డింపుల్ కి చెప్పాలి సార్ పిల్లలు ఆవిడకేమి చెప్పాలి సార్ ఇదిగో అంతా ఈవిడి వల్లే మా పిల్లలు డింపుల్ ని మంగ అనుకుని చిత్త కొట్టేశారు ఆవిడికి సారీ చెప్పేదాకా నాతో మాట్లాడను అంది ఓహో అదా మ్యాటరు దానికి దానికి సారీ చెప్తారా హలో నీలాగా ఆవిడ మేము దూరం చేసుకోం ఆవిడంటే నాకు అభిమానం చిచి వీరాభిమానం పెరిగింది ఆ డింపుల్ ని నేనేనని తెలిస్తే గుండాకి చేస్తావేమో ఆవిడ మరి నీ అంత చండాలంగా ఉండదులే చాలా డిగ్నిఫైడ్ మనిషి చూడరా బాబు ఆ డింపుల్ ని వదిలించుకో దాన్ని దగ్గరికి రానిచ్చేవనుకో పాముని పక్కన పెట్టుకున్నట్టే అయినా సరే తన్ని మంచి మాటలతో నా వైపు తిప్పుకుంటాను పాముకి ఎంత ప్యూర్ మిల్క్ పోసినా అది విషమే కక్కుతుంది కానీ అమృతాన్ని కక్కదు అది గుర్తుపెట్టుకో కానీ డింపుల్ అలాంటిది కాదులే ఇప్పుడు అదంతా అనవసరం నా పిల్లలు తనకి సారీ చెప్తారా లేదా అన్నదే పాయింట్ ఎలాగైనా చెప్పిస్తాను తన్ని మా ఇంటికి రప్పిస్తాను చూద్దాం ఈ సినిమా వచ్చి అప్పుడు చెప్తాను పని అమ్మో డింపుల్ ఫోన్ చేసిందేంటి హలో చెప్పండి డింపుల్ గారు ఏంటి సారీ చెప్పిస్తానని ఇంటికి వెళ్ళారు ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు అదే డింపుల్ గారు నేను ఆ పనిలోనే ఉన్నాను ఏమున్నారు ఏంటో మీరు చాలా మంచివారు అనుకున్నాను కానీ ఇలా చేస్తారా అయినా పిల్లలతో సారీ చెప్పించడానికి ఇంత లేట్ ఏంటండి అది కాదండి మా పిల్లలు ఇంకా రాలేదు వాళ్ళు రాగానే ఎలాగోలా ఒప్పిస్తాను
మిమ్మల్ని మాత్రం నేను దూరం చేసుకోను. సరే సరే మీ త్వరగా చెప్పించండి. బై. Yes. రేయ్ ఎక్కడ చచ్చారా బాబు? ఇప్పుడు పిల్లల్ని ఒప్పించి సారీ చెప్పించాలంటే సముద్రంలో ఈత కొట్టి దాన్ని దాటినంత పని అవుతుంది. పిల్లలు సారీ చెప్తారో లేదో. ఏంటి బాబు? ఎక్కడికి వెళ్ళారా? మీకోసం తిండి తిప్పలు మానేసి కుక్కలాగా బయట ఎదురు చూస్తున్నాను తెలుసా? మేమేం తప్పిపోలేదే అంతలా ఎదురు చూడడానికి. మీరు తప్పిపోలేదురా, తప్పు చేసి నాకు తిప్పలు పెట్టారు. మేమేం చేశాం? పాపం రోడ్డు మీద మంగ అనుకుని ఒక ఆవిడ కొట్టారంట కదా. సరిగ్గా సెట్ అవ్వలేదు గాని, లేకపోతే పీక పిసుక చంపేద్దు. ఏం మాట్లాడుతున్నారా మీరు? చంపేసేవాళ్ళ? వామో వామో. లేకపోతే ఏంటి, నువ్వు ఆ మంగతో ఇంట్లోనేమో కోపంగా ఉంటావు, బయటనేమో క్లోజ్ గా ఉంటావు. ఏంటి బాబు వ్యవహారం? అయినా ఆవిడ నీకు తగ్గాలి గాని మంగకి నువ్వు తగ్గుతావేంటి? నువ్వు చేస్తే ఉప్పు, మేము చేస్తే తప్ప. మరి మీరు పొరపాటు పడుతున్నారా? ఆవిడ మంగ కాదు, డింపుల్. ఇద్దరు వేరు వేరు. అబ్బా, మేము చెవులో చామంతి పూలు పెట్టుకోలేదు నమ్మడానికి. ఇన్ని రోజులు ఆ మంగ మనల్ని ఎంత ఇబ్బంది పెట్టింది, అది మర్చిపోయి ఇప్పుడు మోడర్న్ డ్రెస్ వేసుకునేసరికి దాని వెనకాల పడ్డావా? ఏయ్ నాన్నకి పిచ్చి పడినట్టుంది, వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వద్దులేపండ్రా, నాకు పిచ్చి పట్టలేదు పుచ్చు పట్టలేదు. డింపుల్ని మంగ అని నాలాగా మీరు కూడా అనుకుని మోసపోయారని నవ్వుతున్నాను. కానీ ఆ దయ్యం నవ్వెందుకు, మామూలుగా నవ్వచ్చు కదా. అయితే ఇప్పుడు ఏమంటావు, మంగ డింపుల్ వేరు వేరు అంటావు అంతే కదా? అవునరా. అమ్మా వాళ్ళ అన్నాన్ని మాట్లాడుతుంటే చూస్తానే. నేనా? నేను మీకు అమ్మనేది? నాకు మీరన్నా మీ అమ్మన్న చిరాకు. ఏదో వాళ్ళతో చదువు